హాయ్ ఫ్రెండ్స్, తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో ఎస్ఐపి చాలా చాలా పాపులర్ అయినటువంటి అంశం, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎలా ఇన్వెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఎస్ఐపి అంటే ఏంటో మనకు కొన్ని విషయాలు తెలియాలి. ఎందుకు ఎస్ఐపి అంతగానం పాపులర్లో ఉంది, ముఖ్యమైన కారణం ఏంటో తెలుసుకుందాం మనం. దానివల్ల లాభాలేంటి, మనకు వచ్చే ప్రాఫిట్స్ ఏంటి, ఎస్ఐపిలో ఎందుకు చేయాలి, ఎస్ఐపి వల్ల మనకు కలిగే మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎస్ఐపి యొక్క ముఖ్య ఉద్దేశం ఏందో చూద్దాం. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సిస్టమాటిక్ అంటే ఏదైనా సరే ఒక క్రమ పద్ధతిలో జరిగే విషయాలు సిస్టమాటిక్ అంటాం. అంటే మనకు దీనికి డెఫినేషన్గా ఏదైనా ఒక నిర్ణీత సమయంలో క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి, అంటే పెట్టుబడి పద్ధతి, నిర్ణీత సమయంలో క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి పద్ధతే ఈఎస్ఐపి. అంటే ప్రతి వారం కావచ్చు, 15 రోజులకు ఒకసారి, నెల రోజులు, 3 మంత్స్, ఇవి ప్రస్తుతం మనకు మార్కెట్లో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ పద్ధతులు. క్రమం తప్పకుండా. వాస్తవం ఏంటంటే క్రమశిక్షణతో చేసే ఏ పనైనా విజయం వైపు వెళ్తుంది అనేది ఒక నానుడియ. అయితే ఇక్కడ క్రమశిక్షణతో కూడినటువంటి పెట్టుబడి కంటిన్యూస్గా, ఆ పెట్టుబడే ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇది నా డెఫినేషన్. ఎక్కడెక్కడ పెట్టుబడి జరుగుతుంది అంటే మనం ఎస్ఐపి ద్వారా స్టాక్ మార్కెట్ అంటే ఈక్విటీలు, బాండ్స్, గవర్నమెంట్ రిలీజెస్, ట్రెజరీ బిల్స్ కానీ, పేపర్స్ కానీ, బాండ్లు కానీ, గిల్ట్ ఫండ్స్, తర్వాత గోల్డ్ కూడా, గిల్ట్ ఫండ్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపి ద్వారా చేయొచ్చు. ఇది ఎక్కడ చేస్తామో దానికి ఆన్సర్. అయితే ముఖ్యమైనటువంటి లాభం అంటే ఎస్ఐపిలో మనము క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు మార్కెట్లో ఫండ్ మేనేజర్స్ తీసుకునేటటువంటి పర్చేజెస్ ఒకనొక సమయం లోపల మనకు ఎక్కువ రేటుకి వస్తూ ఉంటాయి, ఒక్క సమయంలో తక్కువ రేటుకి వస్తూ ఉంటాయి. దాని ద్వారా మనకి ఏమవుతుంది అంటే యావరేజింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ యావరేజింగ్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుందో అప్పుడు మన యొక్క రిస్క్ అనేది న్యూట్రల్ అయిపోతుంది, యావరేజింగ్కి వెళ్ళిపోతుంది. రిస్క్కు రెమెడీగా మనకి ఇక్కడ ఈ తక్కువ ఎక్కువ రేట్లు అనేటివి న్యూట్రలైజ్ చేసి బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. సో మనకు ఒకనొక సందర్భంలో మార్కెట్లో తక్కువ రేట్ వద్దనే యూనిట్ వాల్యూస్ మనకు వస్తూ ఉంటాయి. ఎక్కువ రేట్ వద్ద ఒకనొక టైంలో తీసుకున్నవి, ఈ తక్కువ రేట్ వద్ద తీసుకున్నవి, రెండు కలిపి మనకు యావరేజింగ్ అనేది నెట్ అసెట్ వాల్యూ మనకు జరుగుతుంది. ఈ ఎన్ఏవి వాల్యూ బేస్ మీదనే మనకు పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ మనకు ఈ తక్కువ ఎక్కువ రేట్ల వద్దనే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మనకు యావరేజింగ్ ప్రిన్సిపల్ ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ముఖ్యంగా ఇది దేన్ని పోలి ఉంటుంది అంటే ఎస్ఐపి మనకు ఇది ఉంది కానీ మనకు పోస్ట్ ఆఫీస్లో రికరింగ్ ఉంది కదా, పోస్ట్ ఆఫీస్ రికరింగ్ పద్ధతి లాంటిదే ఎస్ఐపి కూడా. పోస్ట్ ఆఫీస్లో రికరింగ్ పద్ధతి లాంటిదే ఈఎస్ఐపి కూడా. అయితే ఈ రికరింగ్ పద్ధతిలో కూడా మనం నెల నెల అమౌంట్ వేసుకోవచ్చు, ఇక్కడ కూడా మనం నెల నెల అమౌంట్ వేసుకోవడానికి వీలుంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ ఈ పోస్ట్ ఆఫీస్లో ఉన్న రికరింగ్ పద్ధతిని పోలి ఉంటుంది ఒకటి. తర్వాత మనకేంది అంటే ఈ బ్యాంకులో కూడా మనం నెల నెల కట్టుకోవడానికి కొన్ని స్కీమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఎల్ఐసి వాళ్ళు ఇయర్లీ పే చేస్తుంటారు, కొన్ని స్కీమ్స్ క్వార్టర్లీ ఉంటాయి, హాఫ్ ఇయర్లీ ఉంటాయి. ఇందులో కూడా మనకు క్వార్టర్లీ ఉంటుంది, హాఫ్ ఇయర్లీ కూడా ఉంటుంది. ఇందులో కూడా 3 మంత్స్కి ఒకసారి కట్టచ్చు, 1 మంత్కి ఒకసారి కూడా కట్టచ్చు. సో అలా అంటే అప్రాక్సిమేట్లీ మనకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది పోస్ట్ ఆఫీస్ అండ్ బ్యాంకులలో పే చేసే, ఎల్ఐసిలో పే చేసే మనీలానే మనకు కూడా దాన్ని పోలి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న నెగిటివ్ అంశం ఏంటిది అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కు అలా జరగదు, బట్ మార్కెట్ రిస్క్లు ఉంటుంది కాబట్టి అలా చెప్పబడుతుంది. ఎలా అంటే సెబి వాళ్ళ యొక్క గైడ్లైన్స్ ప్రకారం మనకు చెప్పడం అనేది వాళ్ళ యొక్క బాధ్యత. అంటే ఇక్కడ లాభాలు ప్లస్
మనకు వచ్చే ప్రాఫిట్స్ పైన వాళ్ళు గ్యారంటీ ఇవ్వరు. మార్కెట్ బాగుంటే లాభాలు వస్తాయి, మార్కెట్ డౌన్లో ఉంటే నష్టాలు వస్తాయి. అది యాజ్ పర్ మార్కెట్ కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో బట్ అది చెప్పడం వాళ్ళ యొక్క ధర్మం కాబట్టి చెప్తారు, అంతేగాని ఇక్కడ ఖచ్చితంగా రావు అని ఏమి ఉండదు. ఎస్ఐపిలో దాదాపు మనకు అలాంటి సిమ్టమ్స్ అనేటివి తక్కువ రావు అనడానికి. ఎప్పుడో మార్కెట్ డౌన్ అవుతుందండి, కంప్లీట్గా డౌన్ అవ్వదు కదా, ఖచ్చితంగా మళ్ళీ రేజ్లోకి వెళ్తుంది. ఏదైనా కొద్ది రోజులే, ఏదైనా కొద్ది కాలమే ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టేసుకొని మనకు లాభాలు ఖచ్చితం కాదు అని వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు. ఎస్ఐపిని ఎలా చేయాలంటే మనకు ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది మన లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలండి. ఎస్ఐపి ఈ ఎస్ఐపి ఈ మధ్యలో ఎందుకు పాపులర్ అవుతుంది అంటే కారణం, చాలామంది ఇప్పుడు జాబులు చేస్తున్నారు కదండి, జాబులు చేస్తూ ఉంటే ఈ జాబర్స్ ఎక్కువ వాళ్ళ యొక్క మనీని సేవ్ చేయడం ఎలా అని చెప్పేసి రీసెర్చ్ చేస్తూ ఉంటే, ఈ ఎస్ఐపి అనేది ప్రతి నెల నెల మనం మార్కెట్లో చిట్టీలు వేస్తుండే ఇంతకుముందు. చీట్స్, అది నెక్స్ట్ చెప్తాను అంశము. ఓకే, ఏదైతే కానీ చీట్స్ వేస్తుండే కదండి, ఆ చీట్స్కు ఆల్టర్నేట్గా ఎస్ఐపి అనేది చాలా ప్రాముఖ్యంలోకి వచ్చేసింది. వాస్తవం ఏంటంటే మన ఎస్ఐపి యొక్క ఫండ్ అనేది కూడా 100% మనం చూస్ చేసుకున్న ఫండ్ మేనేజర్ ఏ విధంగా చేస్తాడని దానిపైన డిపెండ్ అయి ఉంటుందండి. ఫండ్ మేనేజర్ ఉంటుంది, మనం ఆల్రెడీ ఒక పథకం సెలెక్ట్ చేసుకుంటాం కదా, అందులో ప్రతి నెల ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం కదా, అది మన ఫండ్ మేనేజర్ చేతిలో పెడతాం కాబట్టి అతని చేతిలోనే ఉంటుంది. మనకు ఎస్ఐపిలో మినిమం 500 నుంచి స్టార్ట్ చేయొచ్చండి. అంటే కొన్ని దాదాపు అన్ని ఇస్తాయి, కొన్ని మాత్రం మినిమం 1000 ఇస్తాయి. బట్ అప్రాక్సిమేట్లీ మనం మినిమం 500 నుంచి కూడా మన నెల సేవ్ చేయడం ద్వారా కూడా ఎస్ఐపిని ప్లాన్ ప్రారంభించవచ్చు. సో ఒక చిన్న బిలో మధ్య తరగతి కుటుంబానికి నియర్గా ఉన్న వాళ్ళు కూడా ఇది చేయడం అంటే చాలా చాలా మంచి పద్ధతి. నెలకు 500 రూపాయలు సేవ్ చేయడం వల్ల మనకు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఉంటాయి. సో ఇది మినిమం మెయిన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది దీనిపైన దృష్టి పెట్టడం జరుగుతుంది ఈ మ్యూచువల్ ఫండ్లో, ఎస్ఐపిలో. మీ సామర్థ్యం బట్టి ఇన్వెస్ట్ చేయండి, అంటే మీ యొక్క శాలరీ, మీ యొక్క ఇన్కమ్ స్టేటసు, తర్వాత మీ ఖర్చులు, మీ పెట్టుబడులు, ఇవన్నీ లెక్కలు చేసుకుంటూ మీ యొక్క సామర్థ్యం ఎంత ఉందో ఆ మేరకే చేయడం అనేది ఉత్తమమైన పద్ధతి. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ కదండి, ఎందుకంటే ఈరోజు 2-3 మంత్స్ కానీ ఒక 1 ఇయర్ కానీ పెట్టేసి విడిచిపెట్టేది కాదు. లాంగ్ టర్మ్లో మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టేసుకొని మనము ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే మినిమం 3 ఇయర్స్ అట్లా చేస్తుంటాం, 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ కూడా చేసే వాళ్ళు ఉంటారు. అప్పటిని దృష్టిలో పెట్టేసుకుని ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఏంటి అంటే అంత లాంగ్ టర్మ్ కాబట్టి మనము మన యొక్క సామర్థ్యం అనేది అంత లాంగ్ టర్మ్లో ఎలా ఉంటుందని మినిమం మనము ఇబ్బంది పడకుండా పెట్టే విధంగా ఆ అమౌంట్ ఎంచుకోవడం అనేది ముఖ్యమైన పాయింట్. ఇప్పుడు శాలరీ బాగుంది, ఇప్పుడు పొజిషన్ బాగుంది కదా అని చెప్పేసి ఎక్కువ మొత్తంలో పెట్టేసి తర్వాత మనకు సరి అయిన ఆర్థిక పరిస్థితి లేక తక్కువ మొత్తంలో పెట్టాల్సి వస్తే మనకు కొద్దిగా నెగిటివ్ అంశం అనేది ఇక్కడ వస్తుంది. సో అలా చేయకుండా మీరు ఏ లెవెల్లో ఉన్నా మీకున్నటువంటి శాలరీ ఆధారంగా కంఫర్టబుల్గా ఉండే విధంగా మీరు మీ ఇన్వెస్ట్మెంట్ని చూస్ చేసుకోండి. అంటే అది మినిమం 500 ఉంది. సో మీరు మీ యొక్క ఇన్వెస్ట్మెంటు ఎంతవరకు కూడా ఇబ్బందిగా ఫీల్ గారో, ఎంత కూడా మీరు ఫైనాన్షియల్లీ చాలా ఫ్రీడమ్గా ఉండగలుగుతారో అలాంటి ఇన్వెస్ట్మెంట్ని చూస్ చేసుకోండి. చెప్పాను కండి, చిట్స్ ఉన్నాయి కదా, మనం ఇంతకుముందు విలేజ్ల లోపల ఊర్ల లోపల కొన్ని చిట్స్ ఉన్నాయి కదా, ప్రతి నెల చిట్స్ వేస్తారు, 2000 రూపాయలు, 2000 రూపాయలు, 5000, 10000, అందులో మినిమం 18 మంత్స్, 20, 22, 25 మంత్స్ అలా ఉంటూనే ఉంటాయి. అయితే అందులో మనకు దాదాపు ఎంత అండి, చారణ పైన 25 పైస అలా వడ్డీతో మనకు అమౌంట్ వాళ్ళు ఇస్తారు. దాంతో పోల్చుకుంటే ఎస్ఐపి బెటర్ అండి, అంటే చిట్స్తో పోల్చుకుంటే మనకు ఎస్ఐపి బెటర్. కాబట్టి మన ఎందుకంటే మళ్ళీ చిట్స్లు ఈ మధ్యలో చాలా చిట్స్ కంపెనీ చూస్తున్నాము, కొన్ని బోర్డు తిప్పేస్తున్నారు, మోసం చేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో వీరందరూ ఎస్ఐపిలోకి వెళ్ళడం వలనే మనకి ఎస్ఐపి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ద్వారా చాలా మార్కెట్లో పాపులర్ అయిపోయింది. సో ఇది ముఖ్య కారణమండి. ఎస్ఐపి ముందు నుంచి ఉండే, బట్ మధ్యలో ఈ చిట్స్ అనేటివి ఎవరిని నమ్మకం లేనంతగా జరిగిపోతుంది కాబట్టి ఆల్టర్నేట్గా ఇవి ముందుకు వచ్చాయి. బ్యాంకులో కూడా రికరింగ్ డిపాజిట్ అంతకుముందు ఉండే, కానీ అవి అంత ప్రాచుర్యంలో లేవు. ఎందుకంటే తెలిసిన వ్యక్తుల దగ్గర చిట్స్ వేయడము, తీసుకోవడము ఇలా జరుగుతూ ఉంటుండే లోకల్లో. అలా ఎప్పుడైతే ఈ చిట్స్ అనేటివి నెగిటివ్ అయిపోయినాయో అప్పటి నుంచి మనకి ఎస్ఐపి అనేది ముందుకు వచ్చేసింది.
మనము ఇక్కడ ఎస్ఐపిలో లిమిట్ అనేది ఏం లేదండి, ఎప్పటివరకైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకేనండి, మినిమం టు మినిమం 3 to 5 ఇయర్స్ ఉంటే బాగుంటుంది. అయితే వరుసగా మనం 3 మంత్స్ ఇన్వెస్ట్ చేయనట్లయితే మన యొక్క ఫండ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, చాలామంది మన ఫండ్ క్యాన్సిల్ అయిపోతే మన డబ్బులు ఎక్కడికి వెళ్ళామండి? అప్పటి వరకు మనకి ఏదైతే వాల్యూ ఉందో, నెట్ అసెట్ వాల్యూ, ఆ ఎన్ఏవి ప్రకారం మనకు డబ్బులు ఇస్తారు. మళ్ళీ ఆ అమౌంట్ని మనం రీఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఆ ఫండ్లో మనము అనేది 3 మంత్స్ కట్టకపోతే క్యాన్సిల్ అయిపోతుంది ఆ ఫండ్లో. మళ్ళీ అదే ఫండ్ కావాలనుకుంటే కూడా ఆ ఫండ్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ రీఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని ఎందుకంటే లాంగ్ టర్మ్ చేస్తాం కదా, 3 మంత్స్ వరకు వాళ్ళు మనం కట్టకపోయినా పర్లేదు, 3 మంత్స్ లోపల కట్టాలి. కట్టకపోతే మాత్రం మన ఫండ్ క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ డబ్బులు మాత్రం ఎక్కువ వెళ్ళాయండి. 3 మంత్స్ లోపల కట్టకపోతే మనకు యాజ్ పర్ కట్ ఇంతకుముందు 3 మంత్స్ బ్యాక్ ఎలా ఉండనో ఎన్ఏవి వాల్యూ, దాని ప్రకారం మనకు అమౌంట్ వాళ్ళు పే చేస్తారు. ఇది జస్ట్ ఓవర్వ్యూ అండి ఎస్ఐపికి సంబంధించి. ఇంకా మీకు ఇన్ డెప్త్గా నేను సబ్జెక్ట్ ఇస్తాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.